బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే. కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా? నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి. ఏ మాటలు పోతనగారు చెప్తారో దాన్ని బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు. రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజా. కలియుగంలో డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవరూ చూడరు. డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం. డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి. వాడు ఎలా డబ్బు సంపాదించాడు లోకం విచారణ చెయ్యదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు. అసలు లోకానికంతటికీ మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళిచ్చే డబ్బు తీసుకుని ఊడిగం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా. అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశ్వరుడు ధర్మరాజుతో చెప్తాడు. అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది. ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో. ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకమంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది. ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్వుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడన్నవాడిని కొట్టి తినేస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు. గ్రామాలు తగ్గిపోతాయి, అరణ్యాలు పెద్దవైపోతాయి. మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి. మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి. ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది. పురుషుడు బాగా బ్రతికాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు. ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది. మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది. లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది. కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది. క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది. పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు. అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులగుదరని బెంగపడితివేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా 5 మిగులుతాయి. అన్న, ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం. ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తిరిగిన స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు. అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చో అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి. లోకంలో ఈ 5 యందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి. దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు. అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు. అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు.
జపం చేయడం ఉండదు, హోమం చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు, ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు? సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే, ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడినా భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు, సత్యము, శౌచము, తపస్సు, దయ అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతూ ఉండేదనివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది. ఆయన అవతార పరిసమాప్తి చేసేసారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది. భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగ నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది. అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధ ఎనచు కుందెతననగా అంది. ఇది కలియుగంలో ఉండి యుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికీ ఎవరు బాధపడడం మొదలు పెడతారు. ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు? దేవతలకు. దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకని? బాధ దేని చేత? క్షుత్తు, ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది? మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే, యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు. రెండు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే, 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3, ఏ కామము, ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే, చిత్తశుద్ధి కలిగినటువంటి, పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధారను అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడిటికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము, యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడేవాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోషం, వాళ్ళ కోపం ఉత్తినే పోదు. ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర
నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినబడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం. అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాస భగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వేయకపోతే పేడా పోయేది. ఒక్క నమస్కారం కూడా చేయకపోతే, నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచేల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే, నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. అసలు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదాం అనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. అందుకే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తండ్రికి తద్దినం పెట్టరా అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడో ఆ రోజు తిథి కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. అయ్యో కని పెంచి పెద్ద చేసి అన్ని ఆశలు పెట్టుకుని నేను పుట్టినప్పుడు ఎంత పరవశించిపోయారో, నన్ను ఎత్తుకుని ఎంత ఆనందపడిపోయారో, నేను వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకున్నారో. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, ధీ అంటే బుద్ధి, బుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు. వాడిది పాపం దేవతల యందు వాడికి ప్రీతి, ఋషుల యందు ప్రీతి. వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది. వాడు ఇలా బ్రతుకుతానన్నాడు అనుకోండి, వద్దని చెప్పే వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువైపోతుంది. అయ్యో తద్దినం పెట్టాలండి, ఏమిటి చాదస్తాం, ఉపవాసం చే, ఏమిటి చాదస్తాం, అయ్యా మడిబట్ట ఎందుకండి మడిబట్ట చాదస్తాం, తీర్థయాత్రకు వెళ్ళాలి అప్పుడు ఎందుకు, రామాయణం విందాం ఇప్పుడు ఎందుకు, రిటైర్ అయిపోయాక వినాలి, దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందు ఆరుడియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజబులం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి దేనికైనా సరే తర్వాత అయా అలా సంపాదించడం మర్యాద కాదు కదండి. అంటే ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తుందండి అవకాశం? వచ్చినప్పుడు సంపాదించాలి. కానీ దేనికి కూడా ఆచరణాత్మకమై ఉండదు. అందుకే బుద్ధి కలిగినటువంటి వాడు పవిత్రంగా బ్రతకడం, రాళ్ల దెబ్బలు తినకుండా బ్రతకడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు ధర్మం దేని మీద ఆధారపడుతుంది? వర్ణం మీద, ఆశ్రమం మీద ఆధారపడుతుంది. చాలామందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది, వేదం అంతా బ్రాహ్మణుల కోసం, సంధ్యావందనాది క్రియలు బ్రాహ్మణుల కోసం, వాళ్లే తరిస్తారనుకుంటారు. కానీ అలా వేదం అనలేదు. చాలా కష్టపడేవాడిని పట్టుకుని నువ్వు తెల్లవారకట్ట స్నానం చేసి 1000 సార్లు గాయత్రి చేయరా అంటే అవతల వాన పడుతుంటే వాడు పొలానికి ఎప్పుడు పెడతాడు? వాడు ఇక్కడ గాయత్రి చేస్తూ కూర్చుంటే నీకు అన్నం ఎవడు పెడతాడు? అందుకే అంది, వాడు చెయ్యక్కర్లేదు గాయత్రి, వాడి కోసం నువ్వు చెయ్యి. వాడు తెచ్చిన అన్నం నువ్వు తింటున్నావు, సూర్యభగవానుడి వైపుకి తిరిగి ఆయన ఒక నమస్కారం చేస్తే చాలు, ఆయన గాయత్రి చేసినట్టే. సంధ్యావందనం చేసినవాడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతాడని,
సంధ్యావందనం చేసే అధికారం లేని స్థితిలో పుట్టినవాడు భగవంతుడికి దూరంగా ఉండిపోతాడని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు సభాపర్వం చదవండి, ఎవరెవరు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలో అది ఆశ్రయిస్తే ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ ధర్మాన్ని చెప్పలేదు, ఆయన కులవృత్తి చేస్తూ ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని చేసి నేను బాగా తపస్సు చేశాననుకున్న ఒక బ్రాహ్మణుడి అహంకారం తీసి ధర్మబోధ చేశాడు. అది ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏం చెయ్యాలో దాన్ని ప్రోత్సహించరు, ఉపనయనం చేస్తారు. సంధ్యావందనం అక్కర్లేదు, ఉపనయనం దేనికి? పెళ్లి చేసుకోవడానికో అర్హత, అందుకని పెళ్లికి ముందు ఉపనయనం. కాబట్టి అసలు ఏ వర్ణమునందు ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అది చేసేవాడు ఉండడు. ఇక లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకు పడుతున్నాయి వర్షాలు. ఇంకా ఇంకా కలియుగం పూర్తిగా కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇంకా కాబట్టి నానావర్ణాశ్రమములకు, అది కాక గోవులకు, అసలు ఆవు ఉత్కృష్ట ప్రాణి. అసలు ఆవు అనేటటువంటిది లేదనుకోండి, సనాతన ధర్మం అనేటటువంటిది ఇక ఉండదు. ఎందుకంటే గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. బ్రాహ్మణుడు బాగుండాలని లేదు, గోవు బాగుండాలన్నారు ముందు. ఎందుకని? మంత్రభాగం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, యజ్ఞం చెయ్యాలి, పంచగవ్యాలు కావాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు ఉండాలి, అందులోంచి వచ్చిన నెయ్యి ఉండాలి, భూమిని శుద్ధి చేయడానికి గోమయం ఉండాలి, ఈ మూడిటిలోకి గోమూత్రాన్ని గోమయాన్ని కలిపి పంచగవ్యాన్ని తయారు చేసి పంచగవ్య ప్రాసనం చేయించాలి. గోవు లేదు, భూశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎలా యజ్ఞం చేస్తావు? చెయ్యలేవు. ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఆ గోవు కాపాడబడాలి, కానీ ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా. గోవులు విపరీతమైనటువంటి బాధకి గురైపోతుంటాయి. గోవుని రక్షిద్దామనేటటువంటి వాళ్ళు లోకంలో తక్కువైపోతారు. కాబట్టి నానావర్ణాశ్రమములకును గోవులకును బాధ ఎనచు కుందెదనగా. అయితే ఇక్కడ ప్రశ్న ఇచ్చు, గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం అన్నారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అక్కర్లేదా వేదానికవి? కాదు. గోవుంది, గోమయంతో అలికి పంచగవ్యాలు పట్టుకుని ఆవు నెయ్యి పట్టుకుని మంత్రాలతో యజ్ఞం చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు చెయ్యాలి? లోకశాంతి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఆ రెండూ ఉంటే లోకమునకు ఉపద్రవములు వచ్చినా కాపాడడానికి వైదిక మార్గం నిలబడుతుంది. వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే లోకమంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో శాంతి మంత్రంలో గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఎవరో కొంతమంది బాగుండాలని ఎప్పుడూ అనరు శాస్త్రంలో. కాబట్టి అటువంటి గోవులకు బాధ ఎనచు కుందెదననగా. అటువంటి ఆశ్రమాలన్నీ కూడా దెబ్బతింటాయి, అటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి. కలియుగంలో ఉండేటటువంటి ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, ధీయుతులకు, గోవులకు బాధ ఎనచు కుందెదననగా. నాకు నీకు అంటే, నాకు అంటే భూమికి, భూదేవతకి చాలా బాధ కలుగుతుంది. భూదేవతకి బాధ ఎందుకు కలుగుతుంది అంటే, భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది. ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు. నీకు అంటే ధర్మానికి, ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు, ధర్మస్వరూపాన్ని గౌరవించేవాళ్ళు తగ్గిపోతారు. అందుకని బాధపడుతున్నానయ్యా, నీ మూడు కాళ్ళు నీకు మూడు కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మమునకు ఉండవలసిన నాలుగు పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబోవు కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిణ్ మహారాజు గారు ప్రవేశించాడు. భూమి, ధర్మము, కలిపురుషుడు గురించి
కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో, కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నీలంకూలగ తన్యబంతి చిలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. నిజానికి ఆయన రాజు కాడు, కానీ రాజలాంఛనములన్నీ ధరించాడు, తానే రాజైనట్టుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు, కాలక్రోధుడు, విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు, దండహస్తుడు, చేతిలో కర్ర పట్టుకున్నవాడు. ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది. దాన్ని తన్నాడు, అది కింద పడిపోయింది నిస్పృహతో. ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది, ఎగిరి ఆవుని కూడా తన్నాడు. మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది. చూశాడు పరీక్షిణ్ మహారాజు, గబగబా దగ్గరికి వచ్చాడు. ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు, పట్టుకుని ప్రశ్న వేశాడు, ఏమయ్యా వాచవి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దలితంబుగ చేసే వాడుతా కేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైచు వినువీధికి నేగిన నెలడాగినన్ అన్నాడు. ఆ ఆవుని ఎద్దుని చూసి, మీరేమిటి చేసింది అపకారం లోకానికి, వాచవి అయిన గడ్డి తిని ఎవ్వడికీ అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు. గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు. ఎద్దుకి పూజ చేసి అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ, మళ్ళీ పోలామావాస్య, పోలామావాస్య కాదు కందమొక్క పూజ ఆ రోజు కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ, వృషభ పూజ చేస్తారు. ఎందుకని, వృషభం యొక్క కంఠం మీద మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని, ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులు ఉండవు అని వేదం. కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది గడ్డి తిని, ఆవు గడ్డి తిని పాలిస్తోంది. బిడ్డలు, తల్లి లేనటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు, తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు. అన్నిటినీ మించి పరమ రోగగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు, భగవదారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు. లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాల్ని పెంచుతాయి, ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఇంత గొప్పదైనటువంటి ఆవు, సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు, గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది. ఇక్కడ బ్రతకడానికి ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధ్వలోకాలు పొందడానికి, పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని ఎద్దుని తన్నినవాడెవరు? వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుగ చేసే వాడు తా కీచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివయ్యు. ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని, ఎవడు ఇలా పడగొట్టాడో, వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తాను. వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివయ్యు వినివీధికి నేగిన నెలదాగినన్. వాడు ఆకాశంలోకి పారిపోని భూమిలో దూరిపోని